హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బ్యూటీ టిప్స్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు చూసారు కదా తమ్నెల్ అందానికి ఏడు సూత్రాలు అసలు అవి ఏంటి ఇన్ని సెవెన్ టైప్స్ ఏంటి ఈ సెవెన్ మనం అన్ని ఫాలో అవ్వాలా అసలు ఫాలో అవ్వకపోతే జరిగే నష్టాలు ఏంటి ఫాలో అయితే వచ్చే లాభాలు ఏంటి ఈరోజు టాపిక్ ఇది అనమాట సో ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని అలా ఖాళీగా వదిలేయకుండా క్లిక్ చేసేయండి నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అలా అయితేనే మీకు మనం ఎంత మన స్కిన్ మెయింటైన్ చేయాలి అన్న మన ఏజ్ని మెయింటైన్ చేయాలన్నా ప్రాపర్గా దీంట్లో నేను చాలా క్లియర్గా క్లారిటీగా మాట్లాడబోతున్నాను సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఓకే సో లెట్స్ కంటిన్యూ ద వీడియో ఓకే సో ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ని ఎక్కువగా తాగడం ఇది మనం అందానికో హెయిర్ కో అని కాదు హెల్త్కి చాలా మంచిది ఫస్ట్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు సో వాటర్ తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది హైడ్రేట్ అవుతూ ఉంటుంది నార్మల్గా డిహైడ్రేట్ అయిపోయి కూడా మన బాడీలో వాటర్ పర్సంటేజ్ అనేది తగ్గినప్పుడు స్కిన్ చాలా ఎండిపోయినట్టు ఐ మీన్ నిర్జీవంగా కనిపిస్తూ ఉంటుంది కొందరు స్కిన్ చూస్తే కూడా పేలిపోయినట్టు అది రకంగా కనిపిస్తుంది అసలు చూడడానికి కూడా ఆడ్గా ఉంటుంది కదా సో వాళ్ళకి వాటర్ ఇంటే చాలా అవసరం వాటర్ మనం ఎక్కువగా తీసుకున్నప్పుడే మన బాడీ హైడ్రేటింగ్గా ఉంటుంది సో మనకి రావాల్సిన ఎనర్జీ వస్తుంది ఇప్పుడు మనకి స్వెట్ వస్తున్నప్పుడు ఏమవుతుంది చెమటలు వస్తూ ఉంటాయి సో చెమటలు వస్తున్నప్పుడు మనకి స్కిన్ లోపల ఉండే ఏమంటారు సెబాషియస్ గ్లాన్స్ అనేటివి మనకి స్కిన్ లోపల ఉంటాయి సో దాంట్లో నుంచి మనకి మన డర్ట్ ఉన్నా కూడా అదంతా కూడా మన చెమట రూపంలో నుండే బయటకు వస్తుంది చెమట ఎలా వస్తుంది మనం వాటర్ ఎక్కువ తీసుకుంటూనే తీసుకుంటేనే చెమట అనేది కూడా బయటకు వస్తూ ఉంటుంది సో డ్రింకింగ్ వాటర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో వాటర్ తాగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి హెల్త్కైనా బ్యూటీకైనా కూడా సో ఇది ఫస్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్కిన్ని ఎక్స్పోలియేట్ చేయడం ఎక్స్పోలియేట్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు సో ఆ స్కిన్ని ఎక్స్పోలియేట్ ఎలా చేసుకోవాలి అనేది ఒక వీడియో ఉంది మన ఛానల్లో రీసెంట్గా చేసింది ఆ వీడియో లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఆ రెండు స్క్రీన్లో ఇస్తాను చూడని వాళ్ళు ఒకసారి చూడండి స్కిన్ ఎక్స్పోలియేషన్ నాట్ ఓన్లీ స్కిన్ బాడీకి కూడా మనం ఎక్స్ఫోలియేట్ అనేది చాలా చాలా అవసరం ఎందుకంటే ఇది డెడ్ స్కిన్ అంతా తీసేస్తూ ఉంటుంది మన స్కిన్ పైన మంచి స్కిన్ ఉండాలి అంటే నార్మల్గా వచ్చిన డర్ట్ అయినా మనం బయటకు వెళ్తూ ఉంటాము దుమ్ము ధూళి అన్నీ పేరకపోయి అది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది స్కిన్ పైన మనకు తెలియకపోయినా స్కిన్ లాగా ఫామ్ అవుతుంది దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు టీవీ ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఉంటాయి దానిపైన మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటేనే అది చూడడానికి కూడా చాలా చాలా ఫ్రెష్గా క్లీన్గా మంచిగా కనిపిస్తూ ఉంటుంది బట్ ఆ దుమ్ము ధూళి అంతా అలానే వదిలేస్తే అది ఎలా కనిపిస్తుంది చాలా చెండాలంగా కనిపిస్తుంది కదా సో స్కిన్ కూడా అలానే మనకి డస్ట్ డస్ట్ అలాంటివి పొల్యూషన్ అన్నీ వస్తున్నప్పుడు స్కిన్ తట్టుకోక పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి పింపుల్స్ మచ్చలు సీబంతో నుంచి పింపుల్స్ అన్నీ వచ్చేదానికి కారణం అది సో ఆ పైన లేయర్ని ఎలా తీసేయాలి అంటే ఎక్స్పోలియేషన్ స్కిన్ ఎక్స్పోలియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి స్కిన్ని చాలా రిఫ్రెషింగ్గా ఉంచుతుంది కొత్త స్కిన్ లాగా చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఎక్స్పోలియేషన్ వల్ల సెకండ్ టిప్ అయిపోయింది కదా సో థర్డ్ వన్ థర్డ్ వన్ ఏంటి అంటే లీఫీ వెజిటేబుల్స్ నాట్ ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్ కలర్ఫుల్ వెజిటేబుల్స్ తీసుకోవాలి కలర్ఫుల్ అంటే ఏంటి అనుకోవద్దు పాలకూరలు అంటే ఆకుకూరలు గ్రీన్ కలర్లో ఉంటాయి బీట్రూట్స్ క్యారెట్స్ ఇలాంటివి సో చాలా వరకు వెజిటేబుల్స్ చూ తిన వాళ్ళు చాలామందే ఉంటారు బట్ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ ఇలా బీట్రూట్స్ ఇవన్నీ చాలా మంచివి స్కిన్కి మనము పైన పైన ఫేస్ ప్యాక్స్ వేస్తున్నప్పుడు అదొక సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ని ఇస్తుంది బట్ మనం ఇంటెక్ తీసుకునే ఫుడ్ కూడా కరెక్ట్ ఫుడ్ కనుక తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది మన స్కిన్ పైన మంచిగా కనిపిస్తూ ఉంటుంది షైనిగా కనిపిస్తూ ఉంటుంది తినే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అందానికి కూడా సో ఇలా లీఫీ వెజిటేబుల్స్ క్యారెట్స్ బీట్రూట్స్ కలర్ఫుల్గా కనిపించేటివి అన్నీ కూడా తినాలి ఇది థర్డ్ వన్ ఐ థింక్ థర్డ్ వన్ కదా సో నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్ససైజ్ చేయాలి ఫేస్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఫేస్ ఎక్సర్సైజెస్ కూడా మన ఛానల్లో వీడియో ఉంది చూడని వాళ్ళు చూడండి అది ఎలా చేస్తారు అనేది ఒకవేళ డబుల్ చిన్ ఉంటుంది కొందరికి డబుల్ చిన్ అంటే లాగా కనిపిస్తూ ఉంటుంది కదా ఇక్కడ పార్ట్ చీక్స్ ఎక్కువగా ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళని డబల్ చిన్ అంటారు సో వాటికి కూడా మంచి ఎక్సర్సైజ్ అనేది నేను చూపించాను చూడని వాళ్ళు ఒక్కసారి చూడండి దాని లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే యోగా చూసి యోగా చేసేవాళ్ళు జిమ్ అని చెప్పాను బట్ యోగా చేసే వాళ్ళకి స్కిన్ బాడీ ఒక పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది అండ్ స్కిన్ కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా షైనీగా అంటే ఏదో ఒకటి ఇట్లా రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళ అందమే అసలు అదో అదో డిఫరెంట్ అనమాట అంత బాగుంటారు సో అదంతా ఎందుకు అంటే ఎక్సర్సైజ్ కూడా ఒక మేజర్ రోల్ని ప్లే చేస్తుంది మన బ్యూటీ పైన అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిటిఎం సిటిఎం అంటే ఏంటియా క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ ఇది చాలా చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది స్కిన్ పైన నేను ఆల్రెడీ ఇప్పటికీ చాలా చాలా చూపించాను మీకు సిటిఎం అంటే ఏంటి అది ఎలా చేయాలి మెన్స్కి కూడా నేను సపరేట్గా చూపి చూపించాను మార్నింగ్ టైం ఎలా చేయాలి నైట్ టైం ఎలా చేయాలి డే అది నైట్ స్కిన్ కేర్ రొటీన్ అని చూపించాను కదా అదే సిటిఎం క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ నేను మెన్స్కి కూడా నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఉమెన్స్కి కూడా సపరేట్గా నేను చేశాను చూడని వల్ల ఒకసారి చూడాను సో ఈ క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ ఎందుకు అంటే మార్నింగ్ నుండి మనకు వచ్చిన డర్ట్ని ఒకవేళ మేకప్ చేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి మార్నింగ్ నుండి మేకప్ చేసి ఒక లైటింగ్లో ఉండి లేదు మనం ఇంట్లో ఉన్నా కూడా మనం వంట చేస్తున్నప్పుడు అలాంటి టైంలో మనకి వేడి అనేది మంట అనేది వస్తూ ఉంటుంది సో దానివల్ల మనకి తెలియకుండా స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతు అయిపోతుంది అది కూడా చాలా డల్ అయిపోతుంది స్కిన్ సో దాన్ని ప్యాంపర్ చేయాలి అందుకే ప్యాంపర్ రొటీన్ అంటారు చాలా వరకు దాన్ని ప్యాంపర్ చేయాలి అంటే దానికి కూడా కొంచెం సారీ అని చెప్పి కొంచెం స్కిన్ని మంచిగా సాఫ్ట్గా చేసుకోవాలి అంటే సిటీఎం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ క్లెన్సింగ్ ఉంటుంది ఆ తర్వాత టోనింగ్ ఉంటుంది ఆ తర్వాత మాయిశ్చరైజింగ్ ఉంటుంది సో ఆ డే మొత్తంలో పట్టిన దుమ్ము దోలి వేడి మంట ఇలా అన్ని పోగొట్టని పోగొట్టేసి స్కిన్ని సాఫ్ట్గా చేయడాన్ని సిటీఎం క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ అంటారు ఇది అనమాట అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను చాలా వరకు నైట్ క్రీమ్స్ కూడా చూపించాను సో నైట్ క్రీమ్స్ని అప్లై చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి బయట ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా తక్ ఏంటి అంటే చీప్గా ఉండేటివి వాటి రిజల్ట్ కూడా మ్యాక్స్ అలానే ఉంటాయి సో నేను చూపించినవి ఒకసారి చూసి ట్రై చేయండి నైట్ క్రీమ్స్ స్కిన్కి అప్లై చేయడం చాలా చాలా మంచిది స్కిన్ చాలా బాగుంటుంది సో ఇది అనమాట ఈరోజు నేను చూపించి చెప్పాలి అనుకున్న బ్యూటీ టిప్స్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా సో తీసుకోవాల్సిన ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు ఇంకా కొంచెం అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళైతే బాదం కాజు పిస్తా ఇలాంటివి కూడా తినండి వాటి వల్ల కూడా స్కిన్ చాలా బాగుంటుంది చాలా నరిషింగ్గా ఉంటుంది మనం ఎంచుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మేజర్ రోల్ని ప్లో ప్లే అని ప్లే చేస్తుంది అనమాట స్కిన్ పైన అంటే చీప్ అండ్ బెస్ట్గా వస్తుంది అని ఏదో ఏదో కొనడం కన్నా ఇంట్లో ఉన్నవి ఆర్గానిక్గా ట్ర తయారు చేసుకొని యూజ్ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది చీప్ బ్రాండ్స్ యూజ్ చేసిన ఏవో నార్మల్వి అలా యూజ్ చేసిన మీకు స్కిన్కి ఏది సూట్ అవుతుందో తెలియకుండా యూజ్ చేస్తే కూడా మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది స్కిన్ పైన రాదు అండ్ ఇంకొకటి మెయిన్గా చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫేస్ ప్యాక్ అనేది అడిక్ట్ అయిపోతారు ఐ మీన్ మనకు సూట్ అయిపోతుంది ఏదో ఒకటి ఏదన్న ఒకటి మీరు ఇప్పటివరకు ట్రై చేసిన వాళ్ళైతే మీకు తెలుసు మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అమ్మ ఈ ఫేస్ ప్యాక్ ఇది నాకు బాగా వర్కౌట్ అయింది అని ఒకటి అనిపిస్తుంది కదా సో అలాంటి దాన్ని మీరు ఫిక్స్ చేసేసుకోండి మీ స్కిన్కి మళ్ళీ ఇంకా వేరే 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 కొత్తగా ట్రై చేయాలంటే ట్రై చేయండి కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయింది అనుకున్న దాన్ని పక్కకు పెట్టకుండా దాన్ని మీరు రిపీటెడ్గా వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ ఫాలో అవ్వండి ఆ ఫేస్ ప్యాక్ ఏదైతే మీరు మీకు నచ్చుతుందో అది చెప్తున్నాను ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు మన ఛానల్లో చాలా ఉన్నాయి మీరు దాంట్లో ఏదన్నా ట్రై చేస్తే అదో ఏదో ఒకటి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని ఇస్తుంది ఎందుకంటే అందరు స్కిన్ టైప్స్ ఒకేలా ఉండవు ఈరోజు నేను చూపించిన ఫేస్ ప్యాక్ మీకు పడకపోయినా పక్కన వాళ్ళకి పడవచ్చు మీకు రిజల్ట్ రాకపోయినా పక్కన వాళ్ళకి రిజల్ట్ రావచ్చు లేదా వాళ్ళకి రాకుండా మీకైనా రావచ్చు అందుకే చెప్తున్నాను మీరు ట్రై చేసిన వాళ్ళైతే మీకు ఏదైతే నచ్చుతుందో దానికి అడిక్ట్ అయిపోండి ఐ మీన్ ఫిక్స్ అయిపోండి ఇంకా కొత్త కొత్త కొత్తగా ట్రై చేస్తే ట్రై చేయండి తప్ప ఉన్న ఫేస్ని మళ్ళీ చెండాలని అయితే మార్చుకోవద్దు అందుకే చూపించేటివి దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది ఎంతవరకు నేచురల్ ఉంది మనకి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది బాగా ఆలోచించి ట్రై చేయండి ట్రై చేస్తే అది ఏదో ఒకటి ఫిక్స్ అవుతుంది ఏదో ఒకటి నచ్చుతుంది ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది కదా దానితో ఫిక్స్ అయిపోండి ఇది అనమాట మన లాస్ట్ టిప్ సో హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే ఆల్ వస్తుంది సారీ గట్ సిమ్ వస్తుంది గట్ సిమ్మల్ని కూడా టర్న్ అని కొట్టేస్తే ఆల్ వస్తుంది ఆల్ని కూడా క్లిక్ చేశారంటే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వెంట వెంటనే వచ్చేస్తాయి సో ఓకే బాయ్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేసేయండి సో ఓకే బై సీ యూ యు సూన్